ఇప్పుడు మనం ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా పచ్చి నిజాలని మనము మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 8 ఏండ్లల్లో ఒకే కుటుంబం మొత్తం పరిపాలన సాగిస్తూ యావత్తు తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తుంది అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. అది కొంతమందికి మింగుడు పడడం లేదు. అయితే వాస్తవంగా వాళ్ళు ఒక మాయలో చిక్కుకొని ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబం చేస్తున్న మాయాజాలంలో చాలామంది చిక్కుకొని పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుడ్డిగా ఫాలో అవుతున్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు, గుడ్డిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వాస్తవం ఏంటంటే, నేను ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు దాని మీద నేను అభిప్రాయం తీసుకున్నా. అయితే అందులో చాలా మట్టుకు వాళ్ళు అంటే ఒక విధమైన ఏ భావం అంటే గుడ్డి భావంతో వాళ్ళ అవినీతిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. నిజం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంతమందిలో వ్యతిరేకత వచ్చిందని అంటే, నేను పేర్లు పెట్టాను కానీ ఇప్పుడు పరిపాలన అన్నది అవినీతి లేకుండా సాగాలి అన్నది కాన్సెప్ట్. అయితే మనం ఎప్పుడైతే ఈ తెలంగాణలో ఇట్లాంటి అవినీతి పాలన సాగుతుందని చెప్పేసి మనం ఏమైనా గొంతు ఎత్తితే వాళ్ళ మీద తిరగబడడానికి వీళ్ళున్నారు. ఇక్కడ నేను నిక్కచ్చిగా మాట్లాడుతున్నా, ఎవరికి నేను వత్తాస పలకడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితులను బట్టి వాళ్ళు రియాక్షన్ అవుతున్నారు, దాన్ని మనం నేను వదిలేస్తాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఇంత అవినీతి జరగకుండా ఉండే వాళ్ళు ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదిస్తారు అన్నది ఇక్కడ పాయింట్. సరే, మనం ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం. ఒకవేళ వాళ్ళు నిజంగా నిస్వార్థంగా ప్రజల సేవనే చేస్తున్నారు అని అనుకుంటే, వాళ్ళ ఆస్తులు ఈ 8 సంవత్సరాలలో 800 రేట్ల నుంచి 1000 రేట్ల వరకు ఎలా పెరుగుతాయి? వాళ్ళు ఏమన్నా బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీస్ పెట్టినరా అన్నది కూడా మనం ఆలోచించాలి. సరే, ఆయన ఎవరైతే ఇంటికి పెద్ద ఉన్నాడో ఆయనకు ఏమి బిజినెస్ లేవు, కేవలము రాజకీయం మాత్రమే ఉంది. వాళ్ళ కొడుక్కి రాజకీయం ఏముంది, వాళ్ళ కూతురికి రాజకీయం ఉంది, వాళ్ళ అల్లునికి, వాళ్ళ చుట్టూ నాకు తెలిసి దాదాపుగా వాళ్ళ 100 మంది కుటుంబంలో ఎవరికి ఏ వ్యాపారాలు లేవు. తెలంగాణ రాకముందు లేవు, తెలంగాణ వచ్చిన తర్వాత లేవు. కేవలము అవినీతి డబ్బుని రొటేషన్ పద్ధతిలో తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఇంకొక పాయింట్, ఇంకా మనం ఎప్పుడైతే అంటే ఎవరైనా సోషల్ మీడియాలో, నేను జెడ్సన్ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు తర్వాత ఈ తొలి వెలుగు నుంచి కొంతమంది, తర్వాత ఇంకా రకరకాల ఛానల్స్ నుంచి, తర్వాత ఈ తిన్మార మలన లాంటి వాళ్ళు ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. ఇంకో వీళ్ళు అవినీతి సొమ్ము వాళ్ళకి ఇట్లా వస్తుందని చెప్పేసి దాన్ని అంటే వీళ్ళు ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద అపనిందలు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎవరిని అంటారు, అదానీ అంబానీలకు దోచిపెడుతున్నాడు కదా అంటారు. సరే, అదానీ అంబానీలు వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు, వాళ్ళు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి వీళ్ళు అంటే ఈ కుటుంబం ఎవరికి ఫ్యాక్టరీ పెట్టి ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు అంటే కేవలం కమిషనే కదా, అది చిన్నపోరని కూడా అర్థమవుతుంది. అయితే ఇంకొకటి, రెండవది పోనీ ఇప్పుడు ఈ కుటుంబ పెద్ద ఈయనకు ఇన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి, 800 రేట్ల నుంచి 1000 రేట్ల వరకు ఆస్తులు, వాళ్ళ అబ్బాయి పెరిగినాయి, వాళ్ళ అమ్మాయి పెరిగినాయి, వాళ్ళ అల్లుడు పెరిగినాయి, వాళ్ళ కొడుకు పెరిగినాయి, ఇంకా వేరే ఇంకా చుట్టాలు అందరూ పెరిగినాయి కదా. మరి ఇదే నేను కంపేర్ చేస్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆస్తి కూడా ఇట్లానే పెరిగిందా? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. నరేంద్ర మోడీ, మేము ప్రజలు సామాన్యులు ఏమనుకుంటామంటే, ఇప్పుడు మీరు నరేంద్ర మోడీని తిట్టేటప్పుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పోలుస్తున్నప్పుడు నరేంద్ర మోడీ ఎంత సచ్చీలంగా ఉన్నాడు, మరి ఈ వ్యక్తి కూడా అంత సచ్చీలంగా ఉంటున్నాడా? రెండవది, నరేంద్ర మోడీ కూడా పక్కన పెడతాం, ఏం పనికిరానికి ఒడిస్సా అంటే అంతగా అభివృద్ధి, సారీ అంటూ అంతగా అభివృద్ధి చెందిన ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎంత అద్భుతమైన జీవన శైలిని గడుపుతున్నాడు, ఎంత నిస్వార్థంగా గడుపుతున్నాడు, ఎంత నిజాయితీగా పరిపాలిస్తున్నాడు, మరి ఆయనతో కంపేర్ చేసుకుంటే ఎట్లా? సో ఇవన్నీ వస్తాయి. సో అందుకే మిత్రులారా, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి, నో ప్రాబ్లం. నేను ఇట్లాగే ప్రతిరోజు ఇదే సబ్జెక్టు మీద వీళ్ళ మాఫియాలన్నింటినీ నేను మాట్లాడదలుచుకున్నా. రోజు పొద్దుగాల నేను అంటే, నేను ప్రస్తుతం ఇక్కడ దేశంగాని దేశంలో ఉన్నా కాబట్టి ఈ కాలమాన ప్రకారం నాకు పొద్దుగాల ఒక సబ్జెక్టు పెడతా, ఒక మాఫియా దాని మీద నేను సబ్జెక్టు పెడతా. మిత్రులు అందరూ స్పందించాలి, దానికి అపోజిట్గా స్పందించండి, సపోర్ట్ చేస్తూ స్పందించండి. మోస్ట్ వెల్కమ్.
ఏది గనులది ఉన్నది ఇస్క మాఫియా ఉంది లిక్కర్ మాఫియా ఉంది అట్లనే రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది ఆ తర్వాత ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి కదా ప్రతి దాని మీద నేను సబ్జెక్ట్ పెడతా ప్రతి దాని మీద మనం మాట్లాడదాం ప్రతిదీ ప్రజలకు తెలవాలి ఓకే సో దయచేసి నేను మాట్లాడే దాంట్లో ఎవరిని కించపరచకుండా నేను మాట్లాడుతున్నా నిజాయితీగా మాట్లాడుతున్నా ప్రజల వద్దకు ఈ సమస్యను తీసుకెళ్తున్నా తెలంగాణ ప్రజలు అల్టిమేట్గా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది వచ్చే ఎలక్షన్స్లో ఈ కుటుంబం ఎంత ద్రోహం చేసింది అన్నది మీరు అనాలిసిస్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ రాజకీయ అనాలిసిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జై తెలంగాణ జై భారత్